అన్నాన్ని నేడుస్తా కదా. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ. సో ఎక్కడున్నానంటే, నేను హైదరాబాద్కి వెళ్ళాను. నాతో ఉంది కదా ఆ చిన్న తల్లి, నా కోడలు. సో మా అన్నయ్య వాళ్ళ పాప మీ అందరికీ తెలుసు కదా. సో అది వైజాగ్ వెళ్తుంది. మా వదిన వాళ్ళది వైజాగే కదా, మా పాత వీడియోస్లో చూసుంటే మీకు అర్థమైపోతుంది. సో వదిన అండ్ పాప వైజాగ్ వెళ్తున్నారు, దానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. సో మా చిన్ని తల్లి మమ్మల్ని వదిలి వెళ్తుందన్నమాట. మాకు చాలా ఏడుపు వస్తుంది, బట్ కంట్రోల్ చేసుకుంటున్నాం. సో తనతో ఉన్నంతసేపు చిన్ని తల్లితో చాలా టైం స్పెండ్ చేసాం. అండ్ దీనివి చాలా రీల్స్ ఉంటాయండి, మీరు ఇన్స్టాగ్రామ్లో ఒకసారి సాయిషా కుట్టి అని టైప్ చేసి చూడండి, మంచి మంచి రీల్స్ చేస్తుంది మేడం గారు. సో చిన్నప్పటి నుండి నాలా ఆర్టిస్ట్ అయిపోతుందేమో, దానివి చాలా రీల్స్ చేశాను. సో మీరు తప్పకుండా చూసి ఫాలో అవ్వండి. పట్నం పోతున్నావు? ఎటు పోతున్నావి? విశాఖపట్నం పోతున్నావు? మేము విశాఖపట్నం పోతున్నాం. నేను కాదు, ఇంటి కాదు. మళ్ళీ ఎప్పుడు వస్తావే? ఎప్పుడు వస్తావే? మళ్ళా చెప్పే, నీకు దమ్ము ఉంటే చెప్పే, చెప్పే నీకు దమ్ము ఉంటే చెప్పే. అట్లుంటది మనతో చెప్పదంట. కొన్ని వాళ్ళ మమ్మీని అడుగుతాం. ఇలా రండి మేడం. ఎప్పుడు వస్తారు మేడం? మళ్ళీ 6 మంత్స్ అంట. ఈమెకి ఏమన్నా జాలి కరుణ దయ ఉందా? నా కోడల్ని నాకు దూరం చేస్తుంది 6 మంత్స్. ఏం చేద్దాం? ఎట్లుందంటే ఒక 10 డేస్, 1 మంత్ అంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ 6 మంత్స్ అంట. కోడల్ని చూడకు నేను వస్తాను వైజాగ్. సో ఇది మా కోడలు, మా చిన్ని కోడలు. నేను కూడా ఆమె ఎటో పెడితే ఫేస్ అది చూడాలన్నమాట. ఆమె ఎటో పెడితే ఫేస్ అది చూడాలన్నమాట. సరిపోయారు ఇద్దరు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినాం యాక్చువల్గా. ఉందమ్మా, ఎప్పుడు వస్తావే? మళ్ళా అమ్మా ఎప్పుడు వస్తావే? ఎప్పుడు వస్తావే మమ్మీ? ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తావు?
తెలుసా? నా తల్లివి నువ్వు, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారు? సో ట్రైన్ వచ్చేసింది, నా ఫేస్లో టెన్షన్ చూడండి. ఇంకాసేపటి తర్వాత వస్తే ఏమవుతుంది? కాసేపు కుట్టితో ఆడుకోవచ్చు అనుకున్నా, బట్ వచ్చేసింది. సో మా మమ్మీ ఇంకా అక్కడే ఉంటే ఎక్కువ ఏడుపు వస్తుంది అని బయటకు వచ్చేసింది. విండోల నుండి చూస్తూ ఇంకా ఏడుస్తుంది, సో ఎలా వెళ్తుంది ఏంటి అని. బట్ మాకు అసలు చాలా ఏడుపు వచ్చింది, కంట్రోల్ చేసుకున్నాం. బట్ ఇంకా ట్రైన్ మూవ్ అవుతుంటే మాకు ఇంకా ఏడుపు వస్తుంది. ట్రైన్ మూవ్ అవుతుంటేనే భయం వేస్తుంది. మేమేమో విండోల నుండి చూస్తున్నాం, సో మా అన్నయ్య లోపలనే ఉన్నాడు. బట్ ఎలా వెళ్తుందో ఏంటో, ఫస్ట్ టైం కదా. అంటే ఒక 10 డేస్ 15 డేస్ 1 మంత్ అంటే ఓకే, బట్ కొన్ని మంత్స్ వరకు రాదు అంటేనే కొంచెం కష్టంగా ఉంది. బట్ ఇంకా వెళ్ళిపోతుంది. మేమైతే చాలా ఏడ్చాం, అసలు మా వల్ల అవ్వలేదు, చాలా ఏడ్చేసాం. ఇంకా నేను ఏడుస్తూనే వెళ్ళిపోయాను, బట్ అదంతా నేను వీడియో తీయలేదు. సో ఇంకా కంట్రోల్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోయాను. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. బట్ నా కుట్టికి మాకున్న బాండింగ్ ఇది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరిసిల్ల పిల్ల. సో మీరు మా పాత వీడియోస్ కనుక చూడకపోతే ప్లీజ్ తప్పకుండా చూసేయండి.